సో మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం వచ్చేసింది. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ గారి తరఫున కూడా బొకే అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ అబ్బాయి సురేష్ గారి వాళ్ళ అబ్బాయి అందజేస్తున్నారు బొకేని. ఎంవివి సత్యనారాయణ గారికి శ్రేయస్ మీడియా తరఫున బొకే అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో ఎప్పుడైనా కానీ మూవీ ప్రమోషన్స్కి ఎప్పుడు మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటూ హెల్ప్ఫుల్గా ఉంటారు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. గ్రూప్ ఫోటో శ్రేయస్ ఈటీ ప్రెసెంట్స్ చాణక్య ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై డ్రీమ్ షెల్టర్స్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ లాట్ మొబైల్స్ అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. ముందుగా ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారిని మీ అభినందనలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. అందరికి నమస్కారం. ముందుగా రేపు 5వ తారీఖు రిలీజ్ అవ్వబోయే చాణిక్య మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని, మొత్తం టీం అంతా కూడా మంచి సక్సెస్ పొందాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బట్ గోపిచంద్ గారు మాట్లాడకన్నా ముందు ఆయన ఫ్యాన్స్ కొంతమంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి స్పెషల్ ఆపర్చునిటీ ఇవాళ ఫోటో దిగడానికి. సో ఫ్యాన్స్ని ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సెల్ఫీ ఆపర్చునిటీ ఉంది. సో ఆ సెల్ఫీ ఆపర్చునిటీ యూస్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ రైట్, ఇప్పుడు గోపిచంద్ గారు అప్పటి నుంచి చెయ్యి ఊపి ఊపి అలసిపోయారు సార్. హలో వైజాగ్, హలో ఆంధ్ర యూనివర్సిటీ, ఎలా ఉన్నారు? మిమ్మల్ని అంతా కలిసి చాలా రోజులైంది. లౌక్యం ఫంక్షన్కి వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. బికాస్ నా ఫ్యాన్స్ అంతా చాలా మంది అందరూ ఫేస్బుక్లో అప్పుడప్పుడు వాట్సాప్లో కాంటాక్ట్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరూ నేను చాలామందికి అంటే అందరినీ రిప్లై ఇవ్వలేను, కానీ కొంతమందికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాణిక్య, ఎలా ఉంది టీజర్ అండ్ ట్రైలర్? నచ్చిందా? తప్పకుండా ఏదైతే నా దగ్గర నుంచి మీరు ఆశిస్తున్నారో ఈ సినిమాలో ఇవన్నీ ఉన్నాయి. మంచి ఫైట్లు, మంచి డైలాగులు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంటుంది. 5th October రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ది సేమ్ ఈ సినిమా డైరెక్టర్ తిరు నాకు ఎప్పుడైతే కథ చెప్పారో అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పిన మాట అట్లా నిలబెట్టుకున్నారు. ఒక హీరోని ఎలా చూపించాలో అలా చూపించారు. మీరందరూ సినిమా చూసిన డెఫినెట్గా తెలుసు తిరు ఏంటనేది. థ్యాంక్ యూ తిరు. సేమ్ టైం డైలాగ్స్ అబ్బూర్ రవి గారు చాలా బాగా రాశారు. దీంట్లో ఒక డైలాగ్స్ ఉన్నాయి మామూలుగా టీజర్లో, తెర జీమె దమ్మెతో వైరుక్సాలే మేతాం, అది బీపది. ట్రైలర్లో చావుకు తగ్గించినాడు బుల్లెట్కి భయపడ్డ గురేషి, ఇట్లాంటి డైలాగులు ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని మీకు చాలా నచ్చుతాయి. థ్యాంక్ యూ అబ్బూరి గారు, చాలా మంచి మంచి డైలాగ్ రాశారు. ది సేమ్ రామ్ జోగేష్ శాస్త్రి పాటలు చాలా మంచి, లిరిక్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్స్, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ దీనికి విశాల్ చంద్రశేఖర్ అండ్ శ్రీచరణ్. విశాల్ త్రిమ్మ 3 పాటలు ఇచ్చారు, శ్రీచరణ్ 1 పాట ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ లాగా ఉన్నారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు దాకా సపోర్ట్ ఇచ్చింది. అట్లాంటిలా కాదు, అంటే ప్రతి ప్రొడ్యూసరు ఆయనలాగా ఉండాలి అంటే ఒక ప్యాషనేట్, సినిమా అనేది ఒక ప్యాషన్ ఆయనకి, ఓ మంచి సినిమా చేయాలనే ఒక తపన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తితో సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని అందరినీ చూస్తున్నాక చాలా 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 సంతోషంగా ఉంది, బికాస్ నా ఫ్యాన్స్ అందరినీ మామూలుగా చాలా చాలా మిస్ అయ్యాను. బేసిక్గా ఈ సినిమా షూటింగ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. యాక్షన్ సీక్వెన్స్ జరిగేటప్పుడు
కానీ అప్పుడు ఆ టైంలో కొంతమంది ఫ్యాన్స్ నాకు మెసేజ్లు పెట్టి, అన్న మీరు ఎలా ఉన్నారు, అన్న మీరు ఎలా ఉన్నారు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మీ అందరి సపోర్ట్, ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు నా లోపల ఎంత ఇది ఉండిందో మీలో కూడా చూసాం. మీ అందరి సపోర్ట్ వల్లే, మీ అందరి ప్రేమ వల్లే మళ్ళీ ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నుంచి మీ అందరితో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ మీ అందరిలో ఇలానే ఉండాలి. ఈ లవ్ని మీకు డెఫినెట్గా రేపు అక్టోబర్ 5 తప్పకుండా తిరిగి ఇస్తాను ఆ చాణక్య సినిమా ద్వారా. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ 5th October. సో అందరికీ కూడా గ్రూప్ సెల్ఫీ ఇస్తారు ఇప్పుడు గోపిచంద్ గారు. సారీ, నేను రాజేష్ కథార గురించి మాట్లాడలేదు. ఆయనతో షూటింగ్ చేసేటప్పుడు ఆయనతో షూటింగ్ చేసేటప్పుడు ఆయన తెలుగు రాదు, ఫస్ట్ టైం చేస్తున్నా తెలుగులో. కానీ ఆయన తెలుగులో సెట్లో డైలాగ్ చెప్తుంటే నాకు ఒకటే భయం ఏంటంటే ఆయన వాయిస్ అట్లా ఇట్లా ఉండదు, ఆ బేస్తో అట్లా ఉండి గంభీరంగా ఉండేది అనమాట. ఎస్పెషలీ డబ్బింగ్లో మ్యాచ్ చేయడానికి చాలా చాలా కష్టపడ్డాను. డబ్బింగ్కి ఎర్లీ మార్నింగ్ 7:30 వెళ్ళి లేచి కూర్చొని అప్పుడప్పుడు చెప్తే కానీ ఆయన వాయిస్కి మ్యాచ్ చేయలేదు. ఇట్స్ అ టెర్ఫిక్ ఆర్టిస్ట్. డెఫినెట్గా ఇంకా తెలుగులో మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపి గారు. మరి ఇప్పుడు మీకోసం స్పెషల్గా భువనేశ్వరి మాత పటాన్ని ప్రజెంట్ చేయడానికి దేవాలయం నుంచి మెంబర్స్ వచ్చేసారు. సో ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో ఆ దేవత ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉండాలని అండ్ చాణక్య సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ గోపీచంద్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున విజయవాడ చిన్నగారి ఆధ్వర్యంలో గజమాలతో గోపీచంద్ గారిని ఇప్పుడు సత్కరించడం జరుగుతుంది. సో ఫ్యాన్స్ తరపున ఇది ఒక చిరు సత్కారం గోపీచంద్ గారికి. విజయవాడ గోపీచంద్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోపీచంద్ గారిని సత్కరిస్తున్నారు. సో చాణక్య అక్టోబర్ 5 మనందరి ముందుకు రాబోతుంది. సో థియేటర్స్లో మిస్ అవ్వకుండా మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రేయస్ ఈటీ ప్రౌడ్లీ ప్రెజెంటెడ్ చాణక్య ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై డ్రీమ్ షెల్టర్స్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ లాట్ మొబైల్స్ అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. ఇవాళ కార్యక్రమాన్ని ఇప్పుడు దాకా లైవ్లో ఎన్టీవీ, TV9, వనిత అండ్ TV1లో వీక్షించినటువంటి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే యూట్యూబ్ ఛానల్స్ శ్రేయస్ మీడియా అండ్ AK ఎంటర్టైన్మెంట్స్ ద్వారా కూడా చూశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దాట్.